హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేదార్నాథ్ మందిర్ అనేది శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం పుణ్యక్షేత్రం మందాకిని నదికి సమీపంలో గర్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయం ఏప్రిల్ అక్షయ తృతీయ నవంబరు కార్తీక్ పూర్ణిమ శరదృతువు పౌర్ణమి మధ్య మాత్రమే సాధారణ ప్రజలకు తెరిచి ఉంటుంది శీతాకాలంలో కేదార్నాథ్ ఆలయం నుండి దేవతా విగ్రహాన్ని క్రిందికి తీసుకువచ్చి ఉక్రిమత్ ప్రదేశంలో తదుపరి ఆరు నెలల వరకు పూజలు నిర్వహిస్తారు కేదార్నాథ్ ను శివుని సజాతీయ రూపంగా చూస్తారు ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు గౌరీకుండ్ నుండి ఇరవై రెండు కిలోమీటర్లు ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్నాథ్ ఆలయం చేరుకోవచ్చు అలా చేరుకోలేని వారి కోసం డోలీ సేవ అందుబాటులో ఉంది హిందూ ఇతిహాసాల ప్రకారం ఈ ఆలయం మొదట్లో పాండవులచే నిర్మించబడిందని శివుని పవిత్ర హిందూ మందిరాలైన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటిని భక్తులు నమ్ముతారు కేదార్నాథ్ లో తపస్సు చేయడం ద్వారా పాండవులు శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ ఆలయం నిర్మించారు ఉత్తర హిమాలయాల చోట చార్ధాం తీర్థయాత్రలోని నాలుగు ప్రధాన ప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి ఈ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఎత్తైంది రెండు సున్నా ఒకటి మూడులో ఉత్తర భారతదేశంలో అనుకోకుండా సంభవించిన వరదల కారణంగా కేదార్నాథ్ ఆలయ సముదాయం చుట్టుపక్కల ప్రాంతాలు కేదార్నాథ్ పట్టణం విస్తృతంగా దెబ్బతిన్నాయి కానీ ఆలయ నిర్మాణానికి పెద్దగా నష్టం జరగలేదు నాలుగు గోడలకు ఒక వైపున కొన్ని పగుళ్లు కాకుండా ఎత్తైన పర్వతాల నుండి ప్రవహించే శిథిలాల వల్ల సంభవించింది ఆలయాన్ని వరద నుండి పెద్ద రాతి శిథిలాల మధ్య రక్షించే అవరోధంగా పనిచేసింది మార్కెట్ ప్రాంతంలోని పరిసర ప్రాంగణాలు ఇతర భవనాలు భారీగా దెబ్బతిన్నాయి ఆలయం గంగా నదికి ఉపనది అయిన మందాకిని నది ఒడ్డున ఉన్న రిషికేష్ నుండి మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మీటర్లు పదకొండు వేల ఏడు వందల యాభై ఐదు లేదా రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్లు ఏడు మూడు రెండు కొమ్మ సున్నా 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 దూరంలో రాతితో నిర్మించిన దేవాలయం అసలు కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరూ ఎప్పుడు నిర్మించారనే ఖచ్చితమైన వివరాలు తెలియవు కేదార్నాథ్ అనే పేరు క్షేత్ర ప్రభు అని అర్థాన్ని సూచిస్తుంది ఇది కేదార అంటే క్షేత్రం నాథడి అంటే ప్రభు అనే సంస్కృత పదాల నుండి వచ్చింది విముక్తి పంట ఇక్కడ పెరుగుతుంది కాబట్టి దీనిని అలా పిలుస్తారు అని కాశీ కేదర మహాత్మ్య వచనం పేర్కొంది ఒక వేదాంత వృత్తాంతం ప్రకారం శివుడు ధననారాయణులు కోరిక మేరకు ఇక్కడ నివసించడానికి అంగీకరించినట్లు కథనం కురుక్షేత్ర యుద్ధం తరువాత వ్యాసముని సలహా మేరకు పాండవులు యుద్ధ సమయంలో వారు తమ బంధువులను చంపినందుకు శివుడిని దర్శించి క్షమాపణ కోరటానికి ఇక్కడకు వచ్చారని కథనం అది ముందుగా గ్రహించి శివుడు వారిని క్షమించటానికి ఇష్టపడక ఎద్దుగా మారికొండపై ఉన్న పశువుల మధ్య దాక్కున్నాడు పాండవులు ఎద్దు రూపంలో ఉన్న శివుడిని గుర్తించే సమయంలో ఆ రూపం నేలమీద పరుండి మునిగిపోయి అదృశ్యమైంది పాండవ సోదరులలో ఒకరేన భీముడు శివుని రూపంలో ఉన్న ఎద్దుతోకను పట్టుకుని వారి ముందు హాజరు కావాలని వారిని క్షమించమని బలవంతం చేశాడు దానికి ప్రాయశ్చిత్తంగా పాండవ సోదరులు కేదార్నాథ్ లో మొదట ఈ ఆలయాన్ని నిర్మించారని ఒక కథనం శివుడి శరీర భాగాలు తరువాత మరో నాలుగు ప్రదేశాలలో కనిపించాయి కావున సమిష్టిగా ఈ ఐదు ప్రదేశాలను ఐదు కేదారాలను పంచ కేదార్ అని పిలుస్తారు ఆ ఎద్దుతల పశుపతినాథ్ దేవాలయం ఉన్న ప్రదేశంలో కనిపించింది సో ఫ్రెండ్స్ విన్నారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి